నిన్నే ప్రస్తావించుకున్నాం కేశినేని నాని ట్వీట్, జగన్ నిర్ణయం, 75% రిజర్వేషన్లు పరిశ్రమలలో స్థానికులకి అంటే కనుక ఇది కాస్త ఎక్కడికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. అక్కడ లోకల్గా ఆ సంబంధిత సిబ్బంది లేకపోతే కనుక పరిశ్రమ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఒకవేళ పరిశ్రమ పెట్టినా ఆ తర్వాత కాలంలో 75% అనేది ఇక్కడ ఒక ఎజెండా అయిపోతే కనుక ఇక పక్క రాష్ట్రం వాళ్ళకి ఇతర రాష్ట్రాలకు అవకాశం లేదంటే ఆయా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. అదే వస్తే కనుక ప్రమాదం అనేది. ఇది మొదట్లో చాలా స్మూత్గా కనిపించేటువంటి అంశం, కానీ క్రమంగా ఫ్లేరప్ అవుతుంది. ఒక తెలంగాణ ఉద్యమం అంతే, వేర్పాటు ఉద్యమం అనేది ఇంకొకటి, ఇంకొకళ్ళు వద్దు మా దేశంలో అనేటువంటి ఒక ఉద్యమం అనేది ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి, దేశంలోనైనా రాష్ట్రంలోనైనా అది చాలా ప్రమాదకరం. ఒకప్పుడు మరాఠీలతో జరిగినటువంటి గొడవ తెలుసు, మరాఠీలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటూ అక్కడ ఉద్యోగావకాశాలకు సంబంధించి తలెత్తినటువంటి వివాదం, ఆ సందర్భంలో మహారాష్ట్ర అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది. క్రమంగా ఆ తర్వాత కాలంలో అదే బాల్ దాకరేలు మనసు మార్చుకోక తప్పని పరిస్థితి, ఇంకోటి వాళ్ళని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చినటువంటి పరిస్థితి. క్రమక్రమంగా తమ సిద్ధాంతాలు మార్చుకున్నాక వాళ్ళు అక్కడ ముంబైలో ఎవరైనా బ్రతుకుతున్నారు, మరాఠీలకే ప్రథమ ప్రాధాన్యం అనేటువంటిది పోయింది, మరాఠీలు తప్పి ఇంకెవరు బ్రతకూడదు అన్నటువంటి నినాదాలు కూడా పక్కకి పోబట్టి ఇవాళ మహారాష్ట్ర ఎదిగింది. తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించి అదే వివాదాలు తలెత్తినాయి. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం జరిగినాయి అనేటువంటిది తెలుసు. ఇప్పటికీ రాజకీయంగా భౌగోళికంగా వేరుబడినప్పటికీ కూడా ప్రజలలో అయితే ఒక ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం ఇట్లాంటివి అయితే కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ 75% రిజర్వేషన్ అంశం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెచ్చిందో వెంటనే ఇప్పుడు తమిళనాడు దీనికి అందుకుంది. తమిళనాడులో ఉన్నటువంటి పిఎంకే పట్టాలి మక్కల కచ్చి ఏదైతే ఉందో దాని అధినేత రామ్దాస్ స్టేట్మెంట్ ఇచ్చారు, తమిళనాడులో 80% ఉద్యోగాలు లోకల్కే ఇవ్వాలి, మేము పవర్లోకి వస్తే చట్టం తెస్తాం, రేపు పొద్దున ఎన్నికల్లో ఇదే ఎజెండా అనేది. అదే జరిగితే రేపొద్దున అక్కడ అదే అవుతుంది, రేపొద్దున కర్ణాటక అదే అవుతుంది, రేపొద్దున మహారాష్ట్ర అదే అవుతుంది. ఇది ఇలా క్రమంగా పెరుగుతూ పోతే స్థానికులకే ఉద్యోగావకాశాలు 75% 80% అన్న నినాదం అయితే ఉద్యోగాలు కోసం వెంపర్లాడే వెతుకుతా రోడ్లెమ్మడ దేశాలెమ్మడ రాష్ట్రాలెమ్మడ తిరుగుతున్నటువంటి ఆంధ్రుల పరిస్థితి ఏంటి, అలాగే ఇతర చిన్న రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏంటి ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం లోకల్గా ఏదైనా ప్రయారిటీ మా వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి అని చెప్పడం వేరు, కానీ ఈ రిజర్వేషన్ అనే సిస్టమ్ పెట్టడం వల్ల ఇది క్రమంగా మరొక ఒకప్పటి రిజర్వేషన్ ఉద్యమ తరహా వ్యవస్థల్లాగా మారుతుందా అనేటువంటి అనుమానానికి కారణమవుతుంది మాత్రం ఇప్పుడు తమిళనాడులో ఇదే ఇప్పుడు జగన్ బాటలోకి తమిళనాడు రావడం అనేటువంటిది. ఇది ఎంతటి దాకా వెళ్తుంది, దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిణామాలు సంభవిస్తాయా ఏంటనేది చూడాల్సింది.